Hello VAPNs, welcome to VAPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. ఇప్పుడు ఒక అమేజింగ్ న్యూస్ వచ్చిందండి. అది ఏంటనేది మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన బ్యాక్ సైడ్. అదేంటి అంటే మీ అందరికి తెలుసు పరిగే సుధీర్ గారు మెంబర్ ఆఫ్ ఏపీపీఎస్సీ అండి. తను ఇవాళ ఒక అఫీషియల్ గా ఒక లెటర్ పంపించారండి ఎవరికంటే ఏపీపీఎస్సీ చైర్మన్ గారికి. దానిలో ఉన్న అసలు అద్భుతమైన న్యూస్ ఏంటి అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది కోరుతున్నారండి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ అన్నిటికీ. అది గ్రూప్ వన్ అనుకోవచ్చు, అప్కమింగ్ గ్రూప్ టూ కావచ్చు, ఏ ఎగ్జామ్స్ అయినా సరే 42 ఇయర్స్ ఎలిజిబిలిటీ ఉన్నది. అంటే 42 ఇయర్స్ లోపు మాత్రమే ఎగ్జామ్ రాసి ఎలిజిబిలిటీని 44 ఇయర్స్ కి పెంచమని అడుగుతున్నారండి. ఇది రియల్లీ ఒక అమేజింగ్ న్యూస్. ఎందుకు ఇది అమేజింగ్ న్యూస్ అన్నా, నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నానంటే మీ అందరు తెలుసు మన ఛానల్లో ఏపీకి సంబంధించి గ్రూప్ వన్ నోటిఫికేషన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసాం, చాలా మంది స్టూడెంట్స్ క్లియర్ చేశారు, అండ్ గ్రూప్ టూ కూడా నడుస్తుంది అనమాట. మనకి ఏమైంది అంటే గ్రూప్ టూ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఒక స్టూడెంట్ కాల్ చేశారనమాట. అనే స్టూడెంట్ కాదు, బట్ ఈస్ ప్రిపేరింగ్ ఫ్రమ్ లాంగ్ టైం. తను ఆల్రెడీ గవర్నమెంట్లోనే ఉన్నారు. తను ఏమన్నారంటే, సార్ నేను లాస్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు జస్ట్ ఒక 2 మార్క్స్ పోయింది నాకు ఒక గ్రూప్ టూ జాబ్ అనేది. నాకు నిజంగా మళ్ళీ ఇంకొకసారి అటెంప్ట్ ఇవ్వాలని ఉంది సార్ అని అంటే అన్నారనమాట. అప్పుడు మేము అడిగాం, ఏమైంది సార్ ప్రాబ్లం ఏంటి మీకు అంటే, తను ఏం చెప్పారంటే, నా ఏజ్ 42 ఇయర్స్ అబోవ్ ఉంది సార్, నాకు ఇప్పటికీ చదవాలని నాకు కసి ఉంది, అండ్ నాకు ఇంట్లో కూడా సపోర్ట్ ఉంది, మా వైఫ్ కానీ చిల్డ్రన్ కానీ ఇప్పటికీ మీరు చదవండి డాడీ మీరు తెచ్చుకోగలరు అంటారంట. అంటే ఆల్రెడీ ఆయన ఒక జాబ్ చేస్తూ చాలా మంది స్టూడెంట్స్కి తను గైడెన్స్ కూడా ఇస్తాడనమాట. సో తనకి అది లేదనిపోయేసరికి మన సైడ్ నుంచి మనం ఏం చేయలేం కదా. మేము అనేవాళ్ళం అనమాట, చూద్దామండి ఏజ్ రిలాక్సేషన్ అంటే మరి అంత ఈజీ కాదు, మేబీ ఫ్యూచర్లో ఉంటే ఉంటుంది అనుకునేవాళ్ళం, బట్ మాకు నిజంగా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఆ పర్సన్ కనుక ఈ వీడియో చూస్తే విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఆ ఈవెన్ ఆ 2 ఇయర్స్ పెరిగినా సరే ఇట్ క్యాన్ బి యూటిలైజ్డ్. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ సర్కిల్లో కనుక ఎవరైనా నిజంగా ఆ ఏజ్ గ్రూప్లో ఉంటే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే కనుక మీరు కంపల్సరీగా షేర్ చేయండి. అండ్ వన్స్ అగైన్ పరిగే సుధీర్ సార్కి ఫ్రమ్ అవర్ అకాడమీ రిజల్ట్ చెప్పడం థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. మన అకాడమీయే కాదు, అన్ని ఇన్స్టిట్యూట్ అకాడమీ అన్ని ఇన్స్టిట్యూట్స్ తరఫున అండ్ ఆల్ స్టూడెంట్స్ తరఫున కూడా వీఆర్ సేయింగ్ యూ థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి మీరు స్టూడెంట్కి చాలా కేర్ తీసుకుంటారు. బేసిక్గా మీరు పరిగే సుధీర్ సార్ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ చూసినా సరే స్టూడెంట్స్ ఏ క్వశ్చన్ అయినా సరే ఆన్సర్ చెప్తారనమాట. అంటే స్టూడెంట్స్ ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తూ, అంటే చెప్పాలంటే సార్ ఒక ఏపీపీఎస్సీ మెంబర్ అనగా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆయన కూడా స్టూడెంట్ దశ నుంచి వచ్చారు కాబట్టి ఆయన చెప్పే మాటలు కూడా ట్విట్టర్లో ఎలా ఉంటాయంటే ఒక ఎంకరేజింగ్ ఉంటాయి అనమాట. ఎవరు కూడా అయ్యో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనుకోరు, సార్ రిప్లైస్ అలా ఉంటాయి. సో ఫ్యూచర్లో నిజంగా పాజిబుల్ అయితే సార్ని కూడా కలుస్తాం. అంటే స్టూడెంట్ కమ్యూనిటీకి ఎవరు సపోర్ట్ చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అండి. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇదేంటి అంటే అఫీషియల్గా తను పంపించిన లెటర్ అది, అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ అఫీషియల్ న్యూస్ అనేది ఆల్రెడీ వస్తుంది. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాం మీతో హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. ఇయర్ చెప్తున్నా కదా, మన బ్యాచ్ స్టూడెంట్స్ అందరు కూడా వాళ్ళందరూ కూడా గ్రూప్ టూ అనేది క్రాక్ చేయాల్సిందే. మీ యొక్క డ్రీమ్ జాబ్ ఇయర్లోనే మీరు ఫినిష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, జై హింద్.